So hi guys, all of you, good afternoon, very good afternoon. This is Shakri. Welcome to Data24/7 Telugu live channel. So first of all, live clear kada, voice video the clear my area full version baba. So version ante undi mari koncham net up and down unde avakasam undachu, but maximum try chesanu. Okay na, then first question tho start chedam. First question, simple interest occurred certain principal in 7 years is 10,500 rupees at the rate of 15% per annum. What would be the compound interest occurred on the same principal at the rate of 10% per annum in 3 years compound annually? Very simple question. So live lo mana clarify istaru kada, pay kenduku bro. Good afternoon sir, very good afternoon, very good afternoon. ఇక్కడ లైవ్ వల్ల డేటా అయిపోతుంది భయ్యా, రికార్డ్ వీడియో పెట్టినా బాగుండు. రికార్డ్ వీడియో చూడండి అంతే కదా, సింపుల్ లాజిక్ దీనికి ఏముంది అట్లా, అంతే కదా. దెన్ క్వశ్చన్ ఏమంటున్నానంటే, కొంత ప్రిన్సిపల్ సంవత్సరానికి 15% సాధారణ వడ్డీ, 7 సంవత్సరాలకు 10,500 రూపాయలు వడ్డీ వచ్చింది అయితే, ఇక్కడ ఎంత ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ చేశామో అదే ప్రిన్సిపల్ 10% పర్ యానం ప్రకారం 3 సంవత్సరాల పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే లభించే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? వాట్ ఇస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ? ఈ క్వశ్చన్ గమనించు, సింపుల్ అండ్ కాంపౌండ్ కలిపి అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్ అండ్ కాంపౌండ్ రెండు కలిపి అడిగినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో అసలు మాకు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఫార్ములా లేకుండా చెప్పచ్చా ఈ క్వశ్చన్ అంటే 100కు 100% చెప్పచ్చు. ఆ మెథడ్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15% పర్ యానం అంటే మీనింగ్ ఏమని, ప్రతి సంవత్సరానికి 15%. దేనికి 15%? ప్రిన్సిపల్. సరే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. సంవత్సరానికి 15% అయితే 7 సంవత్సరాలకు ఎంత? 105%. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంత శాతం అంటే 105%. ఈ 105% విలువ క్వశ్చన్ లో వాడు ఎంత ఇచ్చాడు? 10,500 రూపాయలు ఇచ్చాడు. 10,500 ప్రిన్సిపల్ ఆల్వేస్ 100%. 100% విలువ ఎంత? 100% విలువ ఎంత? వన్స్ 100 × 100 = 10,000 rupees. అంటే క్వశ్చన్ లో ప్రిన్సిపల్ కనుక్కున్నాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అసలు యూజ్ చేయకోకుండా అసలు ప్రిన్సిపల్ కనుక్కున్నా కదా. ఇప్పుడు ఇదే 10,000 రూపాయలను చూడండి, ఇదే 10,000 రూపాయలను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉంటూ 3 సంవత్సరాలు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం యూజ్ చేసేటువంటి రేషియో 3:3:1. ఇక్కడ ఈ మెథడ్ యూజ్ చేయాలి అంటే వడ్డీ శాతం సమానంగా కలిగి ఉండాలి. 3 సంవత్సరాలకు 3:3:1గా ఉంటుంది. అంటే 10,000 కు 10% విలువ ఎంత? 1,000. నెక్స్ట్, 1,000 కు 10% విలువ ఎంత? 100 కు 10% విలువ ఎంత? 1. 100 కు 10% విలువ ఎంత? 10. సో 3 × 1,000 ఎంత? 3,000 రూపీస్. 3 × 100 ఎంత? 300 రూపీస్. 1 × 10 ఎంత? 10 రూపీస్. 100 లో 100% అంటే ఉంది కదా, మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ మూడుని కలపండి, 3,310 రూపాయలు.
ఎక్కడైనా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా గాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా గాని యూస్ చేయకోకుండా ఈ క్వశ్చన్ ఈ మెథడ్ లో సాల్వ్ చేయడం జరిగింది. ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఆర్ ఎనీ డౌట్స్? ఫాస్ట్ రెగ్యులర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫాస్ట్ లైక్ చేస్తుండీ, షేర్ చేస్తుండీ. హరీష్ గారు హాయ్ అండి. ఆన్సర్ ఈస్ 3310. వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, ఎక్కడే కానీ ఫార్ములాని యూజ్ చేయకోకుండా సాల్వ్ చేసినటువంటి మెథడ్ మరి. ఓకేనా? దెన్ వన్ మోర్ క్వశ్చన్, దెన్ వన్ మోర్ క్వశ్చన్. ఎనీ డౌట్స్ ఎనీబడి అట్ ఎనీ పాయింట్? మీరు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారో అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మనం అయితే చూద్దాం ఈరోజు. క్లియర్ కదా? దెన్ ఇది కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్. కొంచెం లాజికల్ గా ఆలోచించే క్వశ్చన్ కూడా ఇస్తారు. ఆ లాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. చూస్తే ఎ మ్యాన్ ఇన్వెస్ట్ పీ రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం ఫర్ 2 ఇయర్స్. అంటే కొంత ప్రిన్సిపల్ సంవత్సరానికి 12% ప్రకారం 2 సంవత్సరాల పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్ 2 ఇయర్స్ హీ గెట్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ P+1590. మరి మొత్తం ఎంత అమౌంట్ వచ్చిందా అంటే P+1590. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పి అంటే ఏదైనా ప్రిన్సిపల్. వాళ్ళకి వచ్చిన మొత్తం అమౌంట్ విలువ ఎంత అంట అసలు ప్లస్ వడ్డీ, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా చూడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ విలువ 1590 రూపాయలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ విలువ 1590 రూపాయలు. అయితే then find the value of p. p viluva enta? What is the value of p? Answer please. What is the answer of this question? Live lo unnandaru gurtinchukondi, fast video share chestunnandi. Question lo interest value ichadu, principal kanukomantunnadu, rate of interest undi, 2 years undi, compound interest eppude gurtu pettuko. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో టైం ఇచ్చాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ గా ఇచ్చాడా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ గా ఉండి 2 సంవత్సరాలు ఇస్తే మనం యూజ్ చేసే రేషియో 2:1. ఇందులో ప్రిన్సిపల్ ఎంత తెలియదు నా క్వశ్చన్ లో. మనం అనుకుందాం ప్రిన్సిపల్ ఎంత అంటే చూడు 12% కదా, 12% ఫ్రాక్షన్ లెక్ మారుస్తే విలువ ఎంత? 3/25. ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి విలువకు పవర్ లో టైం వేసుకో, 25² 625, అంటే ప్రిన్సిపల్ 625 అనుకుంటా. ఇప్పుడు ఈ 625 కు 3/25 వాల్యూ ఎంత? 3/25 వాల్యూ ఎంత? 25 అంటే 75, ఇక్కడ 75 వచ్చింది, ఇక్కడ 75 వచ్చింది. దెన్ అలా ఈ 75 కు 3/25 పార్ట్ విలువ ఎంత? 25 ones, 25 threes, 3 threes, 9. ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే 75 2s ఎంత? 150 + 9 × 1 9. టోటల్ వాల్యూ ఎంత? 159. ఇక్కడ నాకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 159 కదా, క్వశ్చన్ లో వాడిచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 1590. 159 పార్ట్స్ వాల్యూ 1590 రూపీస్ అయితే అసలు ఎంత అన్నాడు క్వశ్చన్ లో ప్రిన్సిపల్ ఎంత? 625 పార్ట్స్ వాల్యూ ఎంత? 159 ones, 159 tens. ఆన్సర్ ఈ 6250 రూపీస్, 6250 రూపాయలు. ప్రిన్సిపల్ ఎంత అంటే 6250 రూపాయలు. ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ క్లోజ్. క్లియర్ అనుకుంటా. సో ద బెస్ట్ మెథడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నా, ఇక్కడ యూటిలైజ్ చేసుకోండి. మరి ఆల్ ఆఫ్ యూ క్లియర్ అబౌట్ దిస్ క్వశ్చన్ ఆర్ ఎనీ డౌట్స్? వెరీ గుడ్ హరీష్ గారు. లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి, ఎలాంటి మెథడ్స్ తో ఇక్కడ మనం ఆన్సర్లు ఇస్తున్నాము అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి సాల్వ్ చేస్తున్నాం. మరి మీరు ఇక్కడ పాజిటివ్ గా ఉండాలి. ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్? ఫాస్ట్, 2 సంవత్సరాలకు వస్తే 2:1 యూజ్ చేస్తాం నాయన, 3 సంవత్సరాలకు వస్తే 3:3:1 యూజ్ చేస్తాం.
ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి రేషియో మెథడ్ లో సాల్వ్ చేసుకుంటాము. ఓకేనా? మరి ఓకే అనుకుంటా. Then one more question. Then one more question. Answer. Speed of a current is, speed of a current is 25% of speed of a boat in upstream. అంటే పడవ వ్యతిరేక దిశలో ఎంత వేగంతో ప్రయాణిస్తున్నా దానిలో 25% వేగం కలిగి ఉంది నీరు. ఓకే, డౌన్ స్ట్రీమ్ ద బోట్ కెన్ కవర్ 60 కిలోమీటర్స్ ఇన్ 5/2 అవర్స్. ప్రవాహ దిశలో 60 కిలోమీటర్ల దూరాన్ని 5/2 గంటల్లో ప్రయాణించినట్లయితే స్పీడ్ ఆఫ్ కరెంట్ ఎంత, స్పీడ్ ఆఫ్ వాటర్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. నీటి వేగం ఎంత అని క్వశ్చన్ అడిగారు. మరి ఆన్సర్ ప్లీజ్, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ఏంటి? సో శాంతి గారు ఆప్షన్ ఇచ్చారు, వెరీ గుడ్, బట్ లైఫ్ లో ఉన్నందరూ కూడా ఫాస్ట్ గా వీడియో షేర్ చేస్తుండీ, లైక్ చేస్తుండీ. దెన్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, వాట్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఫాస్ట్ ఇలా చేయొచ్చు ఏంటి? ఇక ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ ని ఎంత సింపుల్ గా ప్రశాంతంగా క్వశ్చన్ చేయాలంట అసలు. యాక్చువల్ వాడు ఇచ్చిన పాయింట్స్ ఏంటి, స్పీడ్ ఆఫ్ కరెంట్ చూడండి, స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 25% ఫ్రాక్షన్ కి మార్చు. ఏ చాప్టర్ అయినా సరే పర్సంటేజ్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఆఫ్ ఫ్రాక్షన్ కి, ఏ చాప్టర్ అయినా పర్సంటేజ్ ఉన్న ఫ్రాక్షన్ కి మార్చు. హాఫ్, హాఫ్ అంటే మల్టిప్లై. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ లో ప్రయాణించేటువంటి పడవ యొక్క వేగానికి నీరు 1/4 వంతు కలిగి ఉంది. అంటే పాయింట్ ఏంటంటే అప్ స్ట్రీమ్ లో పడవ యొక్క వేగము 4 భాగాలు, నీటి వేగం ఎంతరా అంటే 1 భాగం. అసలు అప్ స్ట్రీమ్ అంటే ఏంది చూడు, స్పీడ్ ఆఫ్ బోట్ కు స్పీడ్ ఆఫ్ వాటర్ డిఫరెన్సే కదా. ఈ 4 పార్ట్స్, ఇప్పుడు చూడు ఈ స్పీడ్ ఆఫ్ వాటర్ 1 పార్ట్ కదా, అప్పుడు స్పీడ్ ఆఫ్ బోట్ కావాలంటే ఈ మైనస్, స్పీడ్ ఆఫ్ వాటర్ 1 పార్ట్ కదా, ఈ మైనస్ అని అవ్వకపోతే ఏమవుతుంది 5 పార్ట్. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్. అనుకున్నామా? స్పీడ్ ఆఫ్ బోట్ కనుక్కున్నాము, స్పీడ్ ఆఫ్ వాటర్ కనుక్కున్నాము, అప్ స్ట్రీమ్ కనుక్కున్నాము. అయితే ఇప్పుడు క్వశ్చన్ లో డౌన్ స్ట్రీమ్ అంటున్నాడా వాడు. డౌన్ స్ట్రీమ్ లో, డౌన్ స్ట్రీమ్ 60 కిలోమీటర్లను 5/2 గంటల్లో ట్రావెల్ చేస్తున్నాడు అంటే వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, 5/2, 5 1/2, 5 12, 2 సెంటర్ అయినా 24 కిలోమీటర్ పర్ అవర్. ఏంటిది డౌన్ స్ట్రీమ్ లో బోట్ యొక్క స్పీడ్? డౌన్ స్ట్రీమ్ లో బోట్ యొక్క స్పీడ్ 24. డౌన్ స్ట్రీమ్ అంటే మీనింగ్ ఏమని, స్పీడ్ ఆఫ్ వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ బోట్ కలిపే కదా. అంటే 1 పార్ట్ 2 ప్లస్ 5 పార్ట్ 6 పార్ట్స్. సో 6 పార్ట్స్ ఇస్ ఈక్వల్ టు 24 కిలోమీటర్ పర్ అవర్ అయితే క్వశ్చన్ లో వాడు ఏం అనుకోని చెప్పండి, స్పీడ్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క వేగం ఎంత? 1 పార్ట్. ఈ 1 పార్ట్ విలువ ఎంత? 6 1/2, 6 4. 4 × 1 ఎంత? 4 కిలోమీటర్ పర్ అవర్ క్లోజ్, 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఆఫ్ వాటర్. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేశాను, ఇక్కడ ఎక్కడైనా ఫార్ములాస్ వేసామా? నో మోర్ ఫార్ములా. ఎక్స్ కన్సిడర్ చేసామా? నో మోర్ ఎక్స్ కన్సిడరేషన్, నో మోర్ ఎక్స్ కన్సిడరేషన్. అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? ఆన్సర్ ఇస్ 4 కిలోమీటర్ పర్ అవర్, నాట్ 6 కిలోమీటర్ పర్ అవర్. హరీష్ గారు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫాస్ట్ వీడియో షేర్ చేస్తున్నది. చందు గారు బి ఇచ్చారు, వెరీ గుడ్, 4 కిలోమీటర్ పర్ అవర్. 4 కిలోమీటర్ పర్. అండర్స్టాండ్? క్లియర్? దెన్ వన్ మోర్ క్వశ్చన్, వన్ మోర్ క్వశ్చన్. చూడండి వన్ ఆఫ్ ద సింపుల్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? బట్ లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటి అంటే, ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎన్పిడిసిఎల్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ మీద క్లాసెస్ తీసుకోవాలని అనుకున్నాను. బట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, యువర్ డిమాండ్ బేస్ చేసుకుని క్లాస్ ఉంటాయి.
లైవ్ లో మంచి స్ట్రెంగ్త్ అనేటువంటి వాళ్ళు ఫాలో అయితే మనం కూడా సెషన్ కంటిన్యూ చేయడం బాగుంటుంది. అండర్స్టాండ్? ఇక్కడ చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వెన్ సోల్డ్ 20% ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వెన్ సోల్డ్ 20% ప్రాఫిట్ అండ్ 20% లాస్ ఈ 60 రూపీస్. ఏమని, ఒక వస్తువును 20% లాభానికి అమ్మినప్పుడు అమ్మిన వెలకు మరియు 20% నష్టానికి అమ్మినప్పుడు అమ్మిన వెలకు మధ్య గల భేదము 60 రూపాయలు. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత, వస్తువు యొక్క కొన్న వెల విలువ ఎంత అన్నట్టు. ఆ వస్తువు యొక్క కొన్న వెల విలువ ఎంత? వాట్ ఇస్ ఆన్సర్? వాట్ ఇస్ ఆన్సర్? 20% ప్రాఫిట్ అమ్మినాడు అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%? 20% ప్రాఫిట్ అమ్మాడంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120%. 20% లాస్ అమ్మాడు అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%. 100 లో 20 పోతే 80%. ఇప్పుడు 120కి 80కి డిఫరెన్స్ ఎంత? 40%. ఈ 40% విలువ 60 రూపీ, 40% విలువ 60 రూపాయలు. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%. ఈ 100% విలువ ఎంత అని క్వశ్చన్. ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ 100 × 60 / 40 / 40 0 0, 2 × 2 = 4, 2 × 5 = 10, 2 × 1 = 2 30, విలువ ఎంత? 150 రూపీస్. ఆన్సర్ ఈస్ 150 రూపీస్. వెరీ గుడ్ సందీప్ గారు అండ్ హరీష్ గారు, గుడ్ గుడ్. 20% లాభానికి అమ్మినప్పుడు అమ్మిన వెలకు, 20% నష్టానికి అమ్మినప్పుడు అమ్మిన వెలకు మధ్య గల భేదం 60 రూపాయలు. క్వశ్చన్ లో వాడు ఇచ్చారు కదా, సో మనం ఈ మెథడ్ సాల్వ్ చేసుకో. అండర్స్టాండ్? క్లియర్? దెన్ క్వశ్చన్, ఆన్సర్ ప్లీజ్. ఏజెస్ బేస్డ్ క్వశ్చన్, ఏజెస్ బేస్డ్ క్వశ్చన్. లైఫ్ లో ఉన్న అందరు కూడా ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నించండి. చూస్తే రాదు మ్యాథ్స్, ఎప్పుడు చేస్తే వస్తాం. పెన్ను పైన పెట్టుకొని చేస్తుండీ. నేను చెప్పినటువంటి మెథడ్స్ అయితేనేమి, షార్ట్ కట్స్ అయితేనేమి, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చాడంటే, ఇఫ్ సంజయ్ వాజ్ 1/3 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ 10 ఇయర్స్ అగో, అంటే వాడు ఏమన్నా ఇక్కడ 10 సంవత్సరాల క్రిందట సంజయ్ అనేటువంటి వ్యక్తి యొక్క వయసు ఎలా ఉందంట, తండ్రి యొక్క వయసులో 1/3 వంతు కలిగి ఉంది. అంటే మీనింగ్ ఏమని, సంజయ్ అండ్ సంజయ్ వాళ్ళ ఫాదర్ 1/3 వంతు అంటే 10 సంవత్సరాల క్రిందట సంజయ్ వయసు ఒక భాగం అయితే సంజయ్ వాళ్ళ ఫాదర్ వయసు 3 భాగాల వయసు కలిగింది. మొత్తం మీద నిష్పత్తి 1:3. ఎప్పుడు? 10 ఇయర్స్ బ్యాక్. 10 సంవత్సరాల క్రిందట నిష్పత్తి 1:3 కలిగి ఉంది. అయితే అండ్ విల్ బికమ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ. 5 సంవత్సరాల తర్వాత మీరు చూసినట్లయితే సంజయ్ యొక్క వయసు, సంజయ్ వాళ్ళ ఫాదర్ వయసు సగం ఉంది. అరే సగం అంటే ఏ రేషియోలో ఉన్నట్లు, 1:2 రేషియోలో ఉన్నట్టు. అయితే ఫైండ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సంజయ్. అయితే ప్రస్తుతం సంజయ్ వయసు ఎంత, ప్రస్తుతం సంజయ్ వయసు ఎంత అని క్వశ్చన్. ఫైండ్ ఏంటంటే ఇద్దరి వ్యక్తుల వయస్సుల మధ్య గల డిఫరెన్స్ ఎప్పుడు సమానమే. ఇద్దరి వ్యక్తుల వయస్సుల మధ్య గల భేదం ఎప్పుడు కూడా సమానమే. అది 10 సంవత్సరాల క్రింద అవ్వచ్చు, 5 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ప్రజెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఎంత ఉందైనా, 2 పాయింట్స్. డిఫరెన్స్ ఎంత ఉందైనా, 1 పాయింట్. ఇద్దరు వయసుల మధ్య డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందా? ఈక్వల్ గా మనం ఈక్వల్ చేస్తే ఎలా ఈక్వల్ చేసుకోవాలి? పై రేషియోను కింద రేషియో డిఫరెన్స్ తోను, కింద రేషియోను పై రేషియో డిఫరెన్స్ తోను ప్రాడక్ట్ చేసుకుంటే ఇప్పుడు 1 × 1 = 1 × 2 = 2 × 2 = 4. ఇప్పుడు చూడు ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, మ్యాచ్ అయిపోయింది. దెన్ ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగాయనైనా, 1 పార్ట్. ఇక్కడ ఎన్ని భాగాలు పెరిగాయనైనా, 1 పార్ట్. ఈ 1 పార్ట్ విలువ ఎంతరా అంటే 10 సంవత్సరాల క్రిందట నుంచి 5 సంవత్సరాల తర్వాత అంటే ఓవరాల్ గా 15 సంవత్సరాలు పెరిగింది. ఓవరాల్ గా 15 సంవత్సరాలు పెరిగాయి. అండ్ అది సత్యం, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇయర్స్.
one part is equal to 15 years. One part is equal to 15 years ऐते present संजय वैसे अंता नेडु इकड़ एकड़ वो का जोड़ संजय वैसे गरम को रेंडु बागाल के लोग अंता मुप्पई समझ क्या आंसर लाग ये पुर मुप्पई समझ चालो आई तो समझ चाला था वाला संजय वैसे मुप्पई समझ चाला after 5 years 30 years present अंता ने क्वेश्चन present अंता ने अंतर है ना 25 years the present age ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు నాయన మీరు ఇంకా ఎప్పుడు డేట్ అంటున్నారు ఇక్కడ ఎన్బిటిసి నోటిఫికేషన్ కాదు నాయన జేఎల్ఎమ్ఆ జేఎల్ఎం అయితే డేట్ ఇంకా మనకు తెలియదు కానీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే బయటకు వచ్చేసిన ఎగ్జామ్ కూడా మనకు నెక్స్ట్ మంత్ 4th or 6th ఐ థింక్ ఎగ్జామ్ డేట్ కూడా ఓకే చేశారు మరి వన్ మోర్ క్వశ్చన్ ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్ आंसर एग्जैक्ट डेट तेलुगुना थोड़ा तेरा आवडन जरूर थोड़ी ना मतलब वस्तु दी एग्जैक्ट डेट के चपरक को दर्द हो ना दें क्वेश्चन के दूर नहीं ना अमित इन्वेस्टेड 15,000 rupees मोर देन विपुल फॉर 6 months इन पार्टनरशिप అమిత్ అనేటువంటి వ్యక్తి విపుల్ కన్నా 15,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడితో 6 నెలలు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాడు ఇఫ్ ఆఫ్టర్ 1 ఇయర్ 1 సంవత్సరం తర్వాత ఇఫ్ ఆఫ్టర్ 1 ఇయర్ 1 సంవత్సరం తర్వాత అమిత్ గెట్స్ 8,400 రూపీస్ యాజ్ అ ప్రాఫిట్ షేర్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 12,000 రూపీస్ క్వశ్చన్ లో వారు ఏమి ఇచ్చారంటే 1 సంవత్సరం తర్వాత అమిత్ అనేటువంటి వాడికి 8,400 రూపాయలు లాభం వచ్చింది మొత్తం ప్రాఫిట్ ఎంత 12,000 రూపాయలు ఈ 12,000 రూపాయలు అమిత్ అనేటువంటి వాడికి 8,400 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ విప్లవ్ వాడికి వచ్చినట్లు అయితే దెన్ ఫైన్ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై అమిత్ అమిత్ అనేటువంటి వాడు ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అమిత్ అనేటువంటి వాడు ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ क्वेश्चन लो कुछ क्वेश्चन ना మొత్తం మీద क्वेश्चन చూసామంటే మనకి ఏమర్థం అవుతుంది పార్ట్నర్షిప్ क्वेश्चन ఇది సో పార్ట్నర్షిప్ क्वेश्चन లో ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం అంతే కదా ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అమిత్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు విపుల్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు మీరు పెట్టుబడులు ఎంత నాకు తెలియదు అంటే అమిత్ అనేటువంటి వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో విపుల్ అనేటువంటి వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడో తెలియదు నాకు మొత్తం బిజినెస్ అయితే 1 సంవత్సరం పాటు జరిగింది అమిత్ అనేటువంటి వాడు ఎన్ని నెలలు బిజినెస్ లో ఉన్నాడంటే 6 నెలల పాటు ఒక చోటి అమిత్ ఇన్వెస్టర్ 15 మోర్ దాన్ విపుల్ ఫర్ 6 మంత్స్ అంటే 6 నెలలు బిజినెస్ లో ఉన్న అమిత్ అనేటువంటి వాడు మొత్తం బిజినెస్ 1 ఇయర్ జరిగిందంటే విపుల్ గురించి ఏమి ఇవ్వలేదంటే వీరు 12 మంత్స్ బిజినెస్ లో ఉన్నట్లే దెన్ ప్రాఫిట్ గురించి మొత్తం వచ్చిన ప్రాఫిట్ ఎంత అయినా 12,000 రూపాయలు The total profit is 12,000 rupees. ఈ 12,000 rupees లో అమిత్ అనేటువంటి వానికి 8,400 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. రిమైనింగ్ అమౌంట్ అనే విపుల్ అనేటువంటి వానికి వచ్చినట్లే కదా 12,000లో 8,400 పోతే ఎంత మిగిలిపోయింది అనుకోండి కదా 3,600 అంటే 3,600 రూపాయలు విపుల్ అనే వానికి వచ్చింది అమిత్ वीडे प्राफिट प्राफिट मूड 2 0 2 0
profit by time. Here profit by time and should 7 by 1, 7, 3 by 2, 3 by 2. Cross multiplication here we have 14 is to 3 out. నిష్పత్తి వాళ్ళు పెట్టడం అంటే పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇది. దెన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయినా 14 3 డిఫరెన్స్ ఎంత 11. ఈ 11 భాగాల విలువనే క్వశ్చన్ లో వాడు ఇచ్చినటువంటి 15,000 రూపాయలు మోర్ దాన్ అండ్ అమిత్ అనేటువంటి వాడు బిబ్బులు కన్నా అంత ఎక్కువ పెట్టాడు అంటే 11 భాగాల విలువ 15,000 రూపాయలు అయితే టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ బై అమిత్ అమిత్ అనేటువంటి వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు 14. ఈ 14 భాగాల విలువ ఎంత? 11 భాగాలకు 15,000 రూపాయలు అయితే 14 భాగాల విలువ ఎంత క్వశ్చన్. సో 14 × 15,000 / 11 ప్లస్ ప్రారంభ చేసి ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఇస్ ద వాల్యూ ఏరియా మంచి ఏమంటారు ఫుల్ వర్షం పడుతుంది ఏరియాతో మంచి వర్షం పడుతుంది కొంచెం మీరు నెట్ అటు ఇటు వస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఈరోజు వాతావరణం మొత్తం బాగా హీట్ ఎక్కింది ఎక్కడ ఎండాకాలం కాదు ఉరుములు మెరుపులు పిడుగులతో బాగా అల్ల కలలో ఉంది. ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవ్వదు అనుకుంటా 14 × 14² 196 ఒక 14 సో 10 11 21 11 ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవ్వదు. ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ నాట్ ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ ఎగ్జాక్ట్ గా క్యాన్సిలేషన్ అవ్వడం కుదరదు ఎందుకంటే 11 తో 15,000 కానీ 14 కానీ క్యాన్సిలేషన్ అవ్వదు. ఇక్కడ 15,000 మోర్ దాన్ అంటే 11 బాగాలేదు మోర్ దాన్ లెస్ దాన్ ఇంక్రీస్ డిక్రీస్ ఎక్సీడ్స్ అనే పదాలు కనపడ్డాయి అంటే డిఫరెన్స్ అని అర్థం. అంటే ఇక్కడ అమిత్ మరియు విపుల యొక్క పెట్టుబడుల మధ్య గల భేదం 15,000 రూపాయలు అర్థం. అండర్స్టాండ్ ఆన్సర్ ఎంతనైనా ఆప్షన్ బి నో మోర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అనేటువంటి కన్సర్వేషన్ చేయకోకుండా ఈ క్వశ్చన్ ఈ మెథడ్ లో సాల్వ్ చేయగలగాలి. కంప్యూటర్ ఆపరేటర్ కదా జూనియర్ అంటే కదా న్యూమెరికల్ ఎబిలిటీ కదా వచ్చింది సిలబస్ లో న్యూమెరికల్ ఎబిలిటీ ఇచ్చినప్పటికీ లాంటి క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండర్స్టాండ్. దెన్ వన్ మోర్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కూడా మాక్సిమం మెంబర్స్ చేయడానికి ప్రయత్నించండి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏ మ్యాన్ హ్యాడ్ 8 చిల్డ్రన్ అండ్ దర్ యావరేజ్ ఏజ్ ఈస్ 14 ఇయర్స్ అంటే ఒక వ్యక్తికి 8 మంది పిల్లలు కలరు ఆ 8 మంది పిల్లల యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు ఒక వ్యక్తికి 8 మంది పిల్లలు ఉన్నారు ఆ 8 మంది పిల్లల యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలుడు చనిపోయాడు అంటే ఆ 8 మందిలో 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు చనిపోయాడు అంటే యావరేజ్ ఏజ్ రిమైనింగ్ 7 చిల్డ్రన్ అండ్ మదర్ ఈస్ 18 3/4 ఇయర్ అంటే అతను చనిపోయారు కదా మిగిలినటువంటి 7 పిల్లలు మరియు ఆ పిల్లల యొక్క తల్లి యొక్క సగటు వయసు ఎంత అంటే 18 3/4 సంవత్సరాలు అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ మదర్ తల్లి యొక్క వయసు ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ ఓవర్ చేస్తారే క్వశ్చన్ మంచి క్వశ్చన్ 8 మంది పిల్లలు ఉన్నారు 8 మంది పిల్లల యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు 8 మంది పిల్లల యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు అయితే అందులో 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాలుడు చనిపోయాడు ఒక పిల్లడు చనిపోయాడు మిగిలినటువంటి 7 సభ్యులు అనే పిల్లలు మరియు ఆ పిల్లల తల్లి యొక్క సగటు వయసు 18 3/4 సంవత్సరాలు అయితే తల్లి యొక్క వయసు ఎంత అని క్వశ్చన్ అడిగారు. దిస్ వన్ హోంవర్క్ క్వశ్చన్ రేపటికి ఆన్సర్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చేస్తారా చీరా.
ఏమన్నా చేస్తారా చేయాలా ఫాస్ట్ చెప్పండి. 36 అప్పుడే ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ శివరామ్ గారు 36 ఇయర్స్ వెరీ గుడ్. ఇంకా క్వశ్చన్ కావాల్సినటువంటి క్లూ ఇస్తాను, రిమైనింగ్ వాళ్ళను చేయడానికి ప్రయత్నించండి. మొదటగా ఏ మ్యాన్ అండ్ 8 చిల్డ్రన్ అండ్ దేర్ యావరేజ్, అంటే దేర్ యావరేజ్ అని యోని యావరేజ్ ఇలా తండ్రిది ఓకేనా, అక్కడ ఉన్న 8 మంది పిల్లలది కలిపి 14 సంవత్సరాలు. అంటే ఇక్కడ 8 మెంబర్స్ ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు, ఈ 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 14 సంవత్సరాలు. ఓకేనా, 14 ఎనిమిదిలు ఎంతనైనా ఇక్కడ మనకు మ్యాన్ వస్తాడు, ఇక్కడ తల్లి వస్తారు, డిఫరెన్స్ తీసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యాన్ ప్లస్ 8 మంది పిల్లల యొక్క వయసు ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వస్తే 7 చిల్డ్రన్స్ మదర్, 18 3/4 కదా, సో 18.75 × 8 ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ లో మీకు వాల్యూ రావడం జరుగుతుంది, దాన్ని బట్టి తల్లి వయసు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ క్వశ్చన్ ఈస్ ద హోంవర్క్ క్వశ్చన్, అండర్స్టాండ్, ట్రై యువర్ సెల్ఫ్. దెన్ క్వశ్చన్, ఆకాష్ బాట్ ఏ మొబైల్ వర్త్ 12,000. ఆకాష్ అనేటువంటి వ్యక్తి 12,000 రూపాయల విలువైన మొబైల్ పర్చేస్ చేశాడు అండ్ పెయిడ్ రెంట్ ఆఫ్ 9,000 రూపీస్ ఫ్రమ్ హిస్ సాలరీ. మళ్ళా మన సాలరీలో నుంచి 2,000 ఎంత కట్టాడు, 9,000 రూపాయలు 2 కట్టాడు. ఇఫ్ హీ యూజ్ 70% ఆఫ్ మంత్లీ సాలరీ ఫర్ బయింగ్ మొబైల్ అండ్ పెయింగ్ రెంట్ టుగెదర్, రెండు కలిపి 70% ఖర్చు పెట్టినట్లయితే దెన్ ఫైన్ మంత్లీ సాలరీ అయితే నెలసరి ఆదాయం విలువ ఎంత? నెలసరి ఆదాయం విలువ ఎంత? ఆన్సర్ ప్లీజ్. నెలసరి ఆదాయం విలువ ఎంత? ఆన్సర్ ప్లీజ్. ఫాస్ట్ అంటే మొబైల్ కొనడానికి మరియు ఇంటి రెంట్ కోసం మొత్తం ఖర్చు పెట్టినటువంటి 70% క్వశ్చన్ ఇచ్చారంటే సాలరీ మొత్తం ఎంత? ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క టోటల్ శాలరీ ఆల్వేస్ 100%, ఆల్వేస్ 100%. అవుట్ ఆఫ్ 100% లో 70% విలువ అనేటువంటిది ఖర్చు పెట్టేశారు, ఇక మొత్తం వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగారు కూడా వాట్ ఈస్ ఆన్సర్? ఫాస్ట్ ఇచ్చి ఎవ్రీ పర్సన్ ఆన్సర్ ఇవ్వాలి, మరి ఎవ్రీ పర్సన్ ఆన్సర్ ఇవ్వాలి. వీడియో లైక్ చేస్తున్నారు. సో సందీప్ గారు ఇక్కడ మనకు 30,000 ఇచ్చారు, హరీష్ గారు 30,000 ఇచ్చారు, రెండు వేరు వేరు ఆన్సర్లు వచ్చాయి. అంటే చిన్న క్వశ్చన్ కదా, క్వశ్చన్ కదా, డిఫికల్టీ కూడా ఏమి ఉండదు. ఇక్కడ చూస్తే మొబైల్ ఎంత కొన్నాను నేను? 12,000. రెంట్ ఎంత? 9,000. 12,000 + 9,000 విలువ ఎంత? 21,000 రూపాయలు. అంటే 70% వాల్యూ 21,000 రూపాయలు అయితే సాలరీ ఎప్పుడు 100% కదా, 100% విలువ ఎంత? 100% విలువ ఎంత? సో 100 × 21,000 / 70 సో 30,000 రూపీస్ టోటల్ సాలరీ ఎంత? 30,000 రూపీస్ క్వశ్చన్ లో. ఇక్కడ చాలా మంది గుర్తుంచుకోండి, సరే ఇంత చిన్న క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తాయా మా డౌట్, అసలు ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తాయా? సో ప్రజెంట్ మొత్తం అప్డేట్ అయిపోయినాయి కదా, సో ఇలాంటి తరహా క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తాయా అని కొంతమంది డౌట్ ఉంటుందన్నమాట. ఒక్కసారి నేను తెలంగాణ జరిగినటువంటి మన కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఓపెన్ చేసాడు, తెలంగాణ కానిస్టేబుల్లో కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఓపెన్ చేసాడు, అక్కడ ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయో? అంటే అన్నీ ఇలాంటి క్వశ్చన్లు రావు, అన్నీ కష్టమైన క్వశ్చన్స్ రావు. సింపుల్ క్వశ్చన్లు ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్లు ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్లు ఉంటాయి. అన్ని రకాలు నేర్చుకోవాలి. క్వశ్చన్ వచ్చారు a:b = 3:4, b:c = 4:5 అయితే a:4 + 2b = నాకు వాల్యూ ఇచ్చి 3 of a = b + c ఏదో కనుక్కోమని చెప్పారు. సింపుల్ క్వశ్చన్, ఇలాంటి సింగిల్ ఎయిట్ క్వశ్చన్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ ను ఎగ్జామ్ అడుగుతారు, అండర్స్టాండ్. అంటే మన మీద అన్ని రకాల క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డిఫికల్ట్ క్వశ్చన్స్ అని మాత్రం ఓన్లీ డిఫికల్టీ చూసుకొని బేసిక్ చూసుకోకపోతే ఇబ్బంది పడతారు ఆయన. ఓకేనా, అండ్ లాస్ట్ క్లాస్ లో మీకు క్వశ్చన్ ఇది చెప్పాను, ఫార్ములా లాస్ట్ చూపించారు, దీనికి ప్రాబ్లం చెప్పాను లాస్ట్ క్లాసే. మన ఎన్పిటిసిఎల్ సంబంధించి ఈ ఫార్ములా మీద చెప్పాను, ప్రాబ్లం చెప్పాను.
నిన్న కానిస్టేబుల్ మెయిన్స్ కు సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ అడిగారు, ఇదే ఫార్ములా బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ మీద అడిగే జరిగింది. క్వశ్చన్ చేద్దాం మరి. ఆన్సర్ ఇఫ్ ఆర్ ఫీల్స్ హ్యాపీ వైనైనా వై అన్ని డిఫికల్ట్ క్వశ్చన్ నేర్చుకుంటాం. ఇంకా నేను చూడు నా కథ చూడు, మ్యాథ్స్ లో నేను పెద్ద ఇది అని ఫీల్ అవుతారు అనమాట. నిన్న కాన్షియల్ మెయిన్స్ పేపర్ చూసాను, కష్టంగా వచ్చిన క్వశ్చన్లు మాత్రం చూపించారు బయటికి. ఒక సింగిల్ లైన్ లో ఆన్సర్ చేసిన క్వశ్చన్లు 5 ఉన్నాయి, సింగిల్ లైన్ క్వశ్చన్ 5 మార్కులు. అయ్యూరు చెప్పరు, కష్టంగా వచ్చిన క్వశ్చన్ 3 ఉంటాయి, ఆ 3 చెప్పి పేపర్ భలే డిఫికల్ట్ వచ్చింది మామా బయటికి వచ్చి. ఏది మామా 3 మార్కులు పోతే ఏం నీకు, మిగతా 17 మార్కులు కొట్టు. క్వశ్చన్ పేపర్ ను ఎలా టచ్ చేయాలో నేర్చుకోవడం కూడా యాస్పిరెంట్ యొక్క లక్ష్యం. 200 మార్కులు ఎగ్జామ్ రాస్తే 200 మార్కులు చేయాల్సిన పని లేదా నీకు, 70% మార్కులు కొట్టు నువ్వు, నీకు జాబ్ వస్తుంది. ఓకేనా? వెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇన్ ఎ జ్యూస్ గోవా ఇస్ 85% రెస్ట్ షుగర్. ఒక జ్యూస్ లో 85% జాంపండ్ రసం ఉందని మీ చక్కెర చెమిటా బాగా చక్కెర ఉందన్న. ఇన్ అనదర్ జ్యూస్ పొమగ్రనేట్ ఈస్ 90% రెస్ట్ షుగర్. అంటే ఇక్కడ జాంపండ్ రసం ఉంది, దానిమ్మ రసం ఉంది, జాంపండ్ రసంలో 85% జాంపండ్ రసం కలిగి ఉంది, పొమగ్రనేట్ లో 90% పొమగ్రనేట్ ఉంది, మిగిలిన బాగా చక్కెర ఉంది. బోత్ జ్యూస్ ఆర్ మిక్స్డ్, రెండు మిక్స్ ఏ రేషియో మిక్స్ చేశారంట, 3:2 నిష్పత్తిలో మిక్స్ చేశాను. అంటే జాంపండ్ రసం వచ్చేసి 3 భాగాలు, పొమగ్రనేట్ 2 భాగాలు మిక్స్ చేయడం జరిగింది. అయితే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ ఫైనల్ మిక్చర్ చివరిగా ఏర్పడినటువంటి మిశ్రమంలో చక్కెర ఎంత శాతం కలిగి ఉంది. ఇప్పుడు ఈ 3:2 నిష్పత్తిలో మిక్స్ చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఫైనల్ మిక్చర్ లో షుగర్ ఎంత పర్సంటేజ్ కలిగి ఉంది అనేది క్వశ్చన్. ఓకేనా? మరి చేద్దాము క్వశ్చన్, ఎలా చేద్దాము? టు సాల్వ్ దిస్ క్వశ్చన్ వెరీ సింపుల్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ ఏమన్నా ఎలాగైనా ఇవన్నీ మరి ఎలా ఇచ్చినా మనం ఎలా చేయాలి, ఎలాగైనా ఇవ్వనివ్వండి మనం ఎలా చేయాలి చూస్తేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జ్యూస్ ఉంది, ఏం జ్యూస్, జాంపండ్ జ్యూస్ ఉంది, 85% గువా అంట, 85% 85%, 5 17 5 25 అంటే మీనింగ్ ఏమని, మొత్తం జ్యూస్ 20 భాగాలు ఉంది, ఈ 20 భాగాల జ్యూస్ లో జాంపండ్ 17 భాగాలు ఉంది, 17%. షుగర్ ఎంత ఉంది ఇక్కడ, షుగర్ ఇక్కడ మనకు 3 భాగాలు. ఓకేనా? ఇంకొంచెం సింపుల్ గా చేయొచ్చా, ఒక వాల్యూ కావాలి ఇక్కడ, ఒక నిమిషం నేను ఇంకొంచెం సింపుల్ వేలో చేద్దామంటే ఏమన్నా చేయొచ్చు. 85 93 5 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
సెవెన్ అంటే ఓకే ఎంత అవసరం ఏదైనా ఒక్క ఈ క్వశ్చన్ లో ఇంకొంచెం సింపుల్ ఫార్ములేషన్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ దగ్గర జ్యూస్ ఉంది ఆ జ్యూస్ లో గువ అనేటువంటిది 85% గువ 85% ఇంకొక జ్యూస్ ఉంది అక్కడ పొమోగ్రానేట్ లో 90% ఉంది ఇప్పుడు ఈ రెండింటిని 3:2 నిష్పత్తిలో మిక్స్ చేశారు ఈ పార్ట్ ను 3:2 మిక్స్ చేశారు మిక్స్ చేయడం ద్వారా అలిగేషన్ ప్రకారము 3+2 ఎంత 5 పార్ట్స్ ఈ 5 పార్ట్స్ డిఫరెన్స్ 85 to 90 డిఫరెన్స్ ఎంత 100% టోటల్ 100% 87% జ్యూస్ ఉంటే ఇంకా రిమైనింగ్ 13% కదా షుగర్ ఉంటుంది షుగర్ ఎంత పర్సెంట్ కలిగి ఉంది 13% కలిగి ఉంది క్లోజ్ అండర్స్టాండ్ ఎట్టు పోయిందనైనా చూస్తా 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 ఏమైంది
సో మా ఏరియాలో కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, దానివల్ల ఆ విధంగా ఉంటుంది అంతే. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దండి. కొంచెం అప్ అండ్ డౌన్, కొంచెం అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి అంతే. దెన్ 13 వెరీ గుడ్, 13%, 13%. సో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసామండి, ఎన్పిడిసిఎల్ సంబంధించిన బ్యాచ్ మనం స్టార్ట్ చేసాము. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి స్టార్ట్ చేసాము. ఇలాంటి షార్ట్ కట్స్ తో నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా 1270 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. ఇందులో అరిథమెటిక్ ఇది ప్రింటర్ బుక్ అన్నమాట, ప్రింటర్ బుక్ కంప్లీట్ షార్ట్ కట్స్ తో తెలుగు మీడియం లో మనమైతే ప్రొవైడ్ చేసినటువంటి పుస్తకం. 100% మీ ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది, అప్లై చేసుకోండి. బుక్ చేసిన విత్ ఇన్ 10 డేస్ లో మీ ఇంటికి పుస్తకం వస్తుంది. ఈ బుక్ ను పర్చేస్ చేయడం కోసమైన 1270 కోడ్ యూజ్ చేయండి. అండర్స్టాండ్? దెన్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఈరోజు మెగా ప్యాక్ మీద డబల్ గ్రాంట్ ఆఫర్ కలిగి అనుంచి చూపిస్తాం. ఆన్సర్, average salary of Santosh and Renu is 3600. ఇద్దరు వ్యక్తుల యొక్క సగటు జీతం 3600 రూపాయలు ఇచ్చారు. ఇఫ్ సాలరీ ఆఫ్ సంతోష్ అండ్ రేణు ఇస్ ఇంక్రీజెస్ బై 50% అండ్ 30% రెస్పెక్టివ్లీ, ఇఫ్ సాలరీ ఆఫ్ సంతోష్ అండ్ రేణు ఇంక్రీజ్ బై 50% అండ్ 30% రెస్పెక్టివ్లీ, దెన్ దేర్ టోటల్ సాలరీ ఇస్ ఇంక్రీజ్ బై 35%. ఈ ఇద్దరికి ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా పెరిగాయి కదా, కానీ ఓవరాల్ తీసుకుంటే 35% సాలరీ పెరిగింది. ఫైన్, సాలరీ ఆఫ్ రేణు ఇస్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దాన్ సాలరీ ఇంక్రిమెంట్, అంటే పెరగక ముందు రేణు యొక్క జీతము సంతోష్ యొక్క జీతము కన్నా తక్కువ ఉన్నిందా ఎక్కువ ఉన్నిందా శాతంలో తెలియజేయండి. తక్కువ ఉన్నిందా ఎక్కువ ఉన్నిందా శాతంలో తెలియజేయండి. అండర్స్టాండ్? క్లియర్? అనుకుంటా. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఇది కలిపి ఇక్కడ మనకు సాలరీ ఇచ్చారు. అండ్ సంతోష్ ఉన్నారు మరియు రేణు ఉన్నారు, ఇద్దరు సాలరీస్ కలిపి అమౌంట్ అనేది 3600 ఇవ్వడం జరిగింది. బాగుంది. సంతోష్ అనేటువంటి వాడికి 50% సాలరీ పెరిగింది, రేణు అనేటువంటి వ్యక్తికి 30% సాలరీ పెరిగింది, ఇద్దరికి కలిపి మిక్చర్ గా 35% పెరిగింది. అయితే రేణు యొక్క సాలరీస్ ఇంక్రిమెంట్ కాకముందు రేణు యొక్క సాలరీ సంతోష్ యొక్క సాలరీ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా శాతంలో తెలియజేయని క్వశ్చన్. ఆన్సర్ ప్లీజ్. What is the answer? First, any doubts? Question lo answer kadu, answer ni isthanu. So idhari answer ki raaledu mee side nunchi mari ela solve cheyali sir, ikkada ee vidhanga solve enta simple telusa, asalu ee question enta simple solve cheyali telusa chudandi. Ee question lo సంతోష్ అనేటువంటి వానికి ఎంత పర్సెంట్ పెరిగింది? 35%. ఫిక్స్డ్ వాల్యూ అలిగేషన్ రూల్ బై ద రూల్ ఆఫ్ అలిగేషన్. ఇప్పుడు పెద్ద విలువ నుంచి చిన్న విలువ తీసాను, ఈ మిడిల్ లో ఉన్నటువంటి విలువ ఎలా ఉండాలి అంటే పై ఉన్నటువంటి రెండు విలువలకు మధ్యలో ఉండాలి అలిగేషన్ రూల్ లో. ఓకేనా? పోవడం రావడం సమయం జరిపింది. 50లో 35 పోతే ఎంతనైనా 15, 30లో 30 పోతే ఎంతనైనా 5. రేషియో ఎంత? 5:1. నిష్పత్తి వచ్చేసి 1:3. రేషియో 1:3. 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ విలువ ఎంత అంటే 3600 రూపాయలు. అప్పుడు నిజమైన సాలరీ ఇక్కడ రేణు కదా పెరిగింది 50%. సంతోష్ అండ్ రేణు మొత్తం చేయాల్సిన పని ఏం లేదు, కానీ చెప్తా నెట్ వస్తుంది కదా, నెట్ వస్తుందా?
ఫస్ట్ క్లారిటీ ఏంటంటే రావడం కదా.